గట్టిగా ఉండరు, గట్టిగా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఉరగబెట్టేది ఏం లేదు, వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి, ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయిండు, ఆడ ఎవ్వరు మిగిలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎప్పుడు ఎవ్వడు వస్తలేడు, ఇండియా కూటమి లేదు, పీఠమి లేదు. అంత వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధులు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టినోడు తయారైండా మోడీ, వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పుట్టని పిసికినట్టు పిసుకుతాడు ఇట్లా. ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు, ఇదివరకు పోయిన 5 ఏళ్ళలోనే 8 మందిని పిసికేసిండు, ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిసికి పిసికేసాడు.